భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రజనీ కుమార్ గారు రజనీ గారు ఏంటి నేను ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూసిన తర్వాత ఏమనిపించింది మీకు చాలా పేలవంగా ఓటమికి అంచులో ఉన్నట్లు ఇంకా అయిపోయింది మేము గెలవలేమనే ఒక ఆలోచనతో ఉన్నట్లు తర్వాత ఎప్పుడూ కేసీఆర్ గారు జనరల్గా మన కేసీఆర్ గారు స్పీచ్ అనగానే ఓ పంచులు విసురడమో లేకపోతే పబ్లిక్ పల్స్ తెలిసిన విధంగా మాట్లాడడమో చూసినప్పుడు నిన్న మాత్రం ఆ రకంగా మనకు కనిపించలేదు ముఖ్యంగా కొత్తవేవి చెప్పలే అంటే మనం గతంలో ప్రతిసారి చూసినప్పుడు ఏదో కొత్త స్కీమో కొత్త ఇదో చెప్పుకుంటూ అవునా అయినప్పటికి కూడా నిన్న మాట్లాడుతున్న సభలో కూడా మనం చూస్తే లక్ష మంది పైన వస్తాము సభ నిర్వహిస్తాము లక్ష మంది చేత అని సీఎం గారు మాట్లాడారు నేను చూసేసిన నేను చెప్పడం ఎందుకండి మీడియా సాక్షిగా మీరే చెప్పాలి ఎంతమంది వచ్చారో ఎంతమంది ఉన్నారో ఆద్యంతం సీఎం గారు స్పీచ్ వినేంత వరకు ఎంతమంది ఉన్నారో ఇంతకు ముందు ఉన్నంటి ఉత్సాహము ఉరకలు వీలలు విజిల్స్ ఏవి నిన్న ఆయనలో కనిపించలే ఆ ఉత్సాహం కూడా సీఎం గారిలో కనిపించలేదు ముఖ్యంగా వారు చెప్తున్నప్పుడు ఒక జోష్తో మాట్లాడిన సీఎం గారి స్పీచ్ మనకు కనిపించలేదు అంటే కాదు ఆయన గట్టిగా పంచులేస్తేనేమో తిట్టారు ముఖ్యమంత్రి స్థాయిలో అలా మాట్లాడతారు అంటారు సమయం పద్ధతిగా మాట్లాడితేనేమో ముఖ్యమంత్రి స్పీచ్ లో సార్ ఆయన ఒక రెండు రకాలుగా మాట్లాడతారు ఆయన గెలుస్తాను లేదా ఇంకో రకంగా వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు కాస్త భయం ఉండి లోపల డెఫినెట్ రిజల్ట్ కొంచెం ఎగ్నెస్ట్ గా వస్తుంది అనుకున్నప్పుడు ఒక రకంగా మాట్లా అసలు దుబ్బాక విషయంలో అయితే ఆయన బయటకు వచ్చి మాట్లాడినా కూడా వరంగల్లో మాట్లాడిన సందర్భంలో కూడా ఆ రోజు కూడా మనం చూసాం ఏదో అడ్రస్ చేయాలి కాబట్టి చేశారు తప్ప అనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సంబంధించి గడిచిన ఎన్నికల సందర్భంగా పెద్ద సభ పెట్టుకున్నారు ఎట్లా ఎల్బి స్టేడియంలో జనాలు లేరు కాబట్టి సభ రద్దయింది అనే ప్రచారం కూడా అప్పుడు జరిగింది సభ కూడా రాలేదు ఆయన అప్పుడు కూడా పార్టీ సీట్లు గెలిచింది ఆ తర్వాత అంటే ఆ రోజు సంగతి వేరు ఈరోజు సంగతి వేరు ఆ రోజు మేము ఇంత ఫోర్స్గా ఇప్పుడు మా మా అందరి దృష్టి ఒకటే అండి చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలని ఈయన పాములాగా విషం ఈ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధిని నిరోధకంగా తయారయ్యడు నిన్న చెప్పిన ఏ ఒక్కటి కూడా చెప్పండి వాళ్ళ మేనిఫెస్టోలో గతంలో రెండు వేల పదహారులో జరిగిన మేనిఫెస్టోనే మళ్ళీ రిపీట్ చేశారు కానీ రెండు వేల పదహారులో జరిగినటువంటి మేనిఫెస్టోలో